తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కష్టంగా ఉన్న కొన్ని ఆస్తులను విక్రయించాలని చేసిన ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. నిజానికి ఈ నిరర్ధక ఆస్తులను విక్రయించాలని ముఖ్యంగా నిర్వహణకు కష్టంగా ఉన్న ఈ ఆస్తులను విక్రయించాలని 2016 జనవరిలోనే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. కానీ ఇప్పుడు అప్పుడు సానుకూలంగా స్పందించిన బీజేపీ టీడీపీ వంటి పార్టీలు ఇప్పుడు అదే నిర్ణయాన్ని అమలు చేయడానికి తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనిని బట్టి రాజకీయాల కోసం దేనినైనా తాకట్టు పెట్టడానికి దేనినైనా బలి చేయడానికి ఒక మంచి నిర్ణయాన్ని దెబ్బతీయడానికి రాజకీయ పార్టీలు వెనుకాడబోవని మరోసారి రుజువైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి ఏ రకమైన చిన్న సాధనం దొరికినా దాన్ని వినియోగించుకోవటానికి రాజకీయ పార్టీలు సిద్ధమైపోయింది. అది జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, లేక బీజేపీ పార్టీ కూడా కావచ్చు. వాటి అవి అనుసరిస్తున్న పద్ధతులు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే రాగద్వేషాలు అతీతంగా ఈ అంశాలను పరిశీలించేవారు వారిని ఈసరించుకునే పరిస్థితి ఏర్పడింది. తాము అధికారం, తాము చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్పు అన్నట్టుగా ఈ వైఖరి కనపడుతున్నది. కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అలాగే తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ దేవస్థానం భూములను విక్రయించడానికి వ్యతిరేకిస్తున్నారు. ఒక సిద్ధాంతపరంగా దేవాలయ ఆస్తులను కాపాడుకోవాలని చెప్పడంలో తప్పేం లేదు, కానీ ఎక్కడో మారుమూల తమిళనాడులో ఉన్న అరెకరం 5 సెంట్లు 5 సెంట్లు ఆస్తులను నిర్వహించటం, వాటిని ద్వారా ప్రయోజనం దేవస్థానానికి ప్రయోజనం చేకూరేలా చేయటము ఎంత కష్టమో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ వీటిని అన్నిటినీ అధ్యయనం చేసే సబ్ కమిటీ 2016 జనవరిలో ఏర్పడిన సబ్ కమిటీ ఈ ఆస్తులను విక్రయించి ఆ మొత్తాన్ని ధర్మనిధి, టీడీటీ ధర్మనిధులు ఏర్పాటు చేసి ధర్మ కార్యాలకు వినియోగించాలని నిర్ణయించింది. ఎవరైనా హేతుబద్ధంగా ఆలోచించే వారు ఎవరైనా దీన్ని సమర్థిస్తారు. కానీ ఈ భూములను, ఈ చిన్న చిన్న ఆస్తులను స్థానికంగా ఉండే భక్తులకు లేకపోతే ధార్మిక కార్యకలాపాలకు వినియోగించవచ్చేమో పరిశీలించాలని తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాజకీయ పార్టీల చేసిన అశాస్త్రీయమైన ఒత్తిడికి ఆ విధంగా తొలగినట్లు కనిపిస్తున్నది. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాను నిర్ణయించిన మార్గంలోనే, తన నిర్దేశించిన మార్గంలో పయనించడం అలవాటు. కానీ ఇది రిలీజియన్కు సంబంధించి, తాను హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి కాకపోవటం వల్ల ఈ దీని ఆధారంగా ఒక ప్రజలకు వ్యతిరేక, ప్రజలలో తన మీద వ్యతిరేకత పెంచడానికి, తన ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నిస్తారన్న సంశయంతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తున్నది. తాజాగా బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారంటే, ఏం ప్రచారం చేస్తున్నారంటే, బీజేపీ అనుబంధ సంస్థలు, ఆర్ఎస్ఎస్కు చెందిన అనుబంధ సంస్థలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో కన్వర్షన్స్, మత మార్పిడులు ఎక్కువైపోతున్నాయని, క్రైస్తవ మతంలోకి చేరేవారి సంఖ్య పెరుగుతున్నదని ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. నిజానికి స్వచ్ఛందంగా మతాన్ని మారే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది, కానీ నిజానికి అలా మతాలు మారుతున్నట్టు ఎక్కడా మనకి సంకేతం లేదు, గణాంకాలు దానిని రుజువు చేయటం లేదు. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రచారమే చేశారనే వాస్తవం కొందరికైనా గుర్తుంటుంది. నీటిలో మునిగే వ్యక్తి గడ్డిపోస పట్టుకున్నట్లు రాజకీయ ఊబిలో ఉన్న బీజేపీ ఏదో రకంగా ప్రచారం చేసి వెలుగులోకి రావాలని ప్రయత్నిస్తున్నది. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి బాగాలేదు, అందువల్ల ఆయన గొంతెత్తి తీవ్రమైన విమర్శలు చేస్తే తనకు ఏదైనా అధ్యక్ష పదవిలో మరికొంతకాలం కొనసాగించవచ్చునని ఆశిస్తున్నట్లుగా ఉన్నది. అందువల్లనే గొంతెత్తి ఆయన నినదిస్తున్నారు. అలాగే బండి సంజయ్ కూడా కొత్తగా
రాజకీయాల్లోకి బీజేపీ అధ్యక్షుడయ్యారు. తన తాను కేసీఆర్ పుణ్యమాని తెలంగాణలో ముస్లిం రాజ్యము, ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని క్రైస్తవ రాజ్యం ఏర్పడుతున్నాయంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎంత అశాస్త్రీయంగా మాట్లాడుతున్నారు. 12% ఉన్న ముస్లింలు ఏ విధంగా ముస్లిం రాజ్యం ఏర్పాటు చేస్తారు, అధికారికంగా 2-3% కూడా లేని క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో ఎలాగ క్రైస్తవ సామ్రాజ్యం ఏర్పాటు చేస్తారన్నది వారి విజ్ఞతకి వదిలేద్దాం. ఇటీవలి కాలంలో వారితో పాటు పవన్ కళ్యాణ్ అనే జన సమ్మోహక శక్తి ఉన్నట్లుగా ఆయన భ్రమిస్తున్న ఒక సినీ నటుడు బీజేపీకి ఒత్తాసు పలకటం వల్ల, బీజేపీకి మద్దతుగా నిలబడటం వల్ల ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం తేలికని బీజేపీ నాయకులు భావిస్తున్నట్లు ఉన్నది. ఈ ఆస్తుల విక్రయం, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల విక్రయం మధ్యయుగాల్లో జరిగింది, ఈస్ట్ ఇండియా కంపెనీ సమయంలో జరిగింది, తర్వాత జరిగింది, స్వాతంత్రం వచ్చాక జరిగింది. అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది. నిజానికి అనేక సందర్భాల్లో ఈ అమ్మకాలు జరిగాయండి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2016 జనవరి 10 చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని బోర్డు ఏపీ పలు ప్రాంతాల్లో దేవస్థానానికి చెందిన 50 నిరర్థక ఆస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి బహిరంగం వేయాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. బీజేపీ రాజ్యాధ్యక్షుడు కన్నా ఐవీఆర్ కృష్ణారావు సహా పార్టీ నేతల వాస్తవాన్ని గ్రహించకుండా మాట్లాడుతున్నారు. ఈ ఆస్తులన్నీ వెల్లూరు, కాంచీపురం, తిరుత్తణి సహా మారుమూల గ్రామాల్లో ఉన్నాయి. సెంటు 2 సెంట్లకు కాపలా ఉండటం కష్టం, అలాగని వదిలేస్తే ఎవరైనా కబ్జా చేసే ప్రమాదం ఉన్నదని టీడీపీ అధికారికంగా చెబుతోంది. ఈ వార్తలు రాసేటప్పుడు వారు ఇష్టం వచ్చినట్టు పత్రికల వారు రాస్తున్నారు. నిజానికి తెదేపా ప్రభుత్వంలో సదావర్తి భూములు తదితరాలను కొట్టేయాలని చూస్తే వైసీపీ పార్టీయే కోర్టుకెళ్ళి వాటిని కాపాడిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే 2016లోని ఉపసంఘంలో బీజేపీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా ఉన్నారు. అప్పుడు దానికి అనుకూలంగానే అమ్మ నిర్ధారాసులు, ముఖ్యంగా నిర్వహణ కష్టంగా ఉన్న అవస్థలను అమ్మేయాలని ఆ సబ్ కమిటీ తీర్మానించింది. అటువంటి తీర్మానాన్ని అమలు చేయటం అన్నీ ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి అమ్మకాన్ని ఆపగలిగారు. ఇది ఒక రకంగా ఒక పురోగామి చర్యను అడ్డుకోవటమే. అవి నిజానికి నిరర్థక ఆస్తులు కాదు, నిర్వహణ కష్టమైన ఆస్తులు. దానివల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి ఆదాయం లేదు సరికదా. వాటిని కబ్జా చేయకుండా కాపాడుకోవటం చాలా కష్టము. ఇలా దేవాలయ భూములను విక్రయించటం బ్యాడ్ ప్రెసిడెంట్ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిజానికి ఈ దేవాలయ భూముల విక్రయాన్ని ఒక ర్యాలీయింగ్ పాయింట్గా చేసి ఆంధ్రప్రదేశ్లో జగన్ వ్యతిరేక శక్తులను క్రోడీకరించాలని టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ ఒకేటి కావాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల లోపునే ఏదో రకమైన ర్యాలీయింగ్ జరిగి తాము ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటానికి అనువైన భూముల వివాదాన్ని తెర మీదకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పచ్చ మీడియా దీన్ని అవకాశంగా తీసుకుని విపరీతమైన ప్రచారం మొదలుపెట్టింది. నిజానికి భూములను విక్రయించగా వచ్చిన సొమ్మును డిపాజిట్ చేసి దాని మీద వచ్చిన వడ్డీని ఆలయాల నిర్మాణానికి, ధర్మ ప్రచారానికి, మత కార్యక్రమాలకి ఇప్పటికే వినియోగిస్తున్నారు. అంటే స్థానికంగా భూములను ఇచ్చిన దాతల పేరు నిలవటానికి స్థానికంగానే ఏమైనా దానిని ఉపయోగించుకోవచ్చేమో పరిశీలించాలని తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయము ఒక అడుగు వెనక్కు వేసినట్టుగానే భావించాలి. కాకపోతే ఇది తాత్కాలికంగానే నిలిపివేసినట్టు చెప్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఈ భూములను విక్రయించబోరని ఏ ధీమా ఏం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న బాలాజీ భక్తులు మంగళవారం నిరాహార దీక్ష చేసి ధర్నా చేయాలని రకరకాల దేవాలయాల భూములన్నింటినీ విక్రయిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.
ఈ దేవాలయాల భూముల విక్రయం దీర్ఘకాలంగా ఎప్పటి నుంచో కొనసాగుతున్న ప్రక్రియను ఇప్పుడు వీరు కూడా చేస్తే దాన్ని ఒక పెద్ద ఇష్యూగా చేస్తున్నారు. ఇది నిజానికి రాజకీయ అవకాశవాదమే తప్ప భగవంతుడి మీద భక్తి వీరికి ఉన్నట్లుగా ఏం చెప్పలేము. అలాగే సదావర్తి భూములను విక్రయించటము, దుర్గమ్మ ఆస్తులను విక్రయించటము, విజయవాడలో దేవాలయాన్ని కూల్చివేయటం వంటి చర్యలకు పాల్పడిన చంద్రబాబు నాయుడు తాజాగా ఈ దేవాలయ భూములు రక్షించడానికి ఎక్కడో తమిళనాడులో ఉన్న సెంటు, అరసెంటు, 5 సెంట్లు, 3 సెంట్లు ఆస్తులను రక్షించడానికి చాలా ఎక్కువ ప్రయత్నం చేయటాన్ని రాజకీయ పరిశీలకులు చాలా విడ్డూరంగా భావిస్తున్నారు. నిజానికి అలిపిరి సంఘటన జరిగే వరకు జగన్ చంద్రబాబు నాయుడుకి అసలు ఈ అంశం మీద దైవం మీద పెద్ద భక్తి లేదు. ఇటీవల కాలంలో ఆయన భక్తి ఎక్కువైనట్లుగా కనిపిస్తున్నది. ఆయనకు భక్తి ఎక్కువైనందువల్ల ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని వాయిదా వేసే పరిస్థితి ఏర్పడటము దురదృష్టకరం. ప్రపంచంలో అతిపెద్ద ధార్మిక సంస్థపై వార్తలు రాసేటప్పుడు రాజకీయ ప్రయోజనం మానేయాలన్న కనీస పరిజ్ఞానం మీడియాకు లేకపోవటము, ఛానల్స్ లేకపోవటము దురదృష్టకరంగా భావించాలి. ఈ సందర్భంగా మరో అంశాన్ని కూడా మనం గమనించాలి. 1974 నుంచి 2014 వరకు 120 టీడీటీ ఆస్తులను అమ్మారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 15 నుంచి 20 ఆస్తులు అమ్మారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2016 జనవరి 30న ఈ నిరర్ధక ఆస్తులు లేక నిర్వహణ కష్టం లేని ఆస్తులను నిర్వహణకు కష్టంగా ఉన్న ఆస్తులను విక్రయించాలని నిర్ణయించారు. వారి నిర్ణయాన్ని వీరు అమలు చేయటమే తప్ప విజ్ఞులు జాగ్రత్తగా ఆలోచించాలి.